ఎరా భారత్ మహాన్. హలో నమస్తే టాటా సెల్యులార్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే శండాలంగా. ఏందయ్యా ఏంది అలా బిగుసిగిపోయారు రోళకరమింగినోళ్ళగా నవ్వండే. మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళ మొగాల్లో ఎప్పుడు చిరునవ్వు చూడాలనుకుంటానయ్యా శండాలంగా. నవ్వరైంది అమ్మయ్యా, నేను ఇప్పుడు మిమ్మల్ని అద్దె అడగడానికి వచ్చాను అనుకున్నారు కదూ. ఎంత మాత్రము కాదయ్యా, మీకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయో లేదో ఓ సూపు చూసిపోదామని వచ్చా చండాలంగా. మాకిక్కడ అన్ని బాగానే ఉన్నాయండి. అయితే ఓకే, అక్కడికి మా ఆవిడకి చెబుతూనే ఉంటా కుర్రవాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారో ఏమో, దగ్గరుండి అన్ని చూసుకుంటున్నావా లేదా అని. అన్నట్టుగో ఇవాళ చికెన్ బిర్యానీ వచ్చిందా? చికెన్ బిర్యానీయా? ఈ రోజు పంపించలేదే. నిన్న పంపించిందా? నిన్న పాయసం గారెలు పంపించింది. పాయసము గారెలు పంపించిందా? పంపుద్ది పంపుద్ది, ఎంతైనా మీ అక్క కదా చండాలంగా. ఇదిగో నా పెళ్ళం మీకు అక్క అయినప్పుడు నేను మీకు బావన్ అవుతాను కదా, ఏమంటారు? ఒక్కసారి నోరారా బావా అని పిలవండియ్యా చండాలంగా. బావగారు అంత నీచంగానా? షై, నువ్వు వనవయ్యా. బావో అబ్బో, అది పిలుపులో లేదో. యో, ఒక్కసారి బావా అని పిలవండియ్యా. బెజవాడ ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళగా అరుపు ఏందయ్యా. ఇదిగో అందరూ కలిసి ముద్దుగా ఒక్కసారి బావా అనండి. వారిని దొంపదగా అందరూ సౌండ్ పార్టీలే కదయ్యా, గుండె జివ్వు మందే. ఆయన మాకు మాత్రం ఎవరున్నారు లేవయ్యా, పిల్ల పీస అందరిని మీలోనే చూసుకుంటాం చండాలంగా. మిమ్మల్ని మేము చాలా నీచంగా అర్థం చేసుకున్నాం సార్. ఇదిగో సారీ అందయ్యా, బావా అని పిలవచ్చు చండాలంగా. బావా? అబ్బా, బావా అంటే సమ్మగా ఉందయ్యా. ఇదిగో సాయే, పండగ వస్తుంది కదా, ఇంటికి రిపేర్లు చేయిస్తా, బాత్రూమ్ లో షవరు గీజరు పెట్టిస్తా, గోడలకి కొత్తగా రంగులు వేయిస్తా, ఫ్లోరింగ్ పాలిష్ చేయిస్తా. బావా పనిలో పని, ఒక ఎయిర్ కూలర్ కూడా పెట్టిస్తే. ఎయిర్ కూలర్ ఏందయ్యా, ఏకంగా ఏసీ పెట్టి తలపో. మన లెవెల్కి ఏసీ ఎక్కువేమో. ఇదిగో ఏమే ఇదే, మీరు ఎవరు బావమరుదులు? మీ బావమరుదులు? మీ బావ ఎవరు? కొండలరావు. అందుకని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏడుకొండ వాళ్ళ వెంకటరమణ గోయిందా గోయిందా. బావగారి జేబులో చేయి పెడతామింది, చేతి వచ్చిన పని పూర్తయింది. ఆ డబ్బు ఆకాష్ అమెరికా పంపడానికి. ఈ కబుర్లు ట్యాంకు బండి మీద తాటి ముందులు అమ్ముకునేవాడికి చెప్పు చండాలంగా. అమెరికా పంపడానికి అడ్జస్ట్ అయిన డబ్బు అద్దె కట్టేందుకు దొరకలేదా? అది బావా. బావా ఎవడ్రా నువ్వు? నువ్వేమన్నా నా చెల్లెలికి మొగుడువా, నా పెళ్ళానికి తమ్ముడువా? ప్లీజ్ సార్, మీ అద్దె డబ్బు ఒక వారంలో పూలు పెట్టిస్తాం. అద్దె డబ్బులు నాకు ముట్టే గానీ పువ్వులు మాత్రం మీరే ఉంచేసుకోండి చందారంగా. సార్ మీరు ఏమైనానండి, కొట్టండి తిట్టండి, కానీ ఆ డబ్బు మాత్రం తీసుకెళ్ళకండి. అవును సార్. మీరేమన్నా అనుకోండి అయ్యా, కొట్టుకోండి తిట్టుకోండి, అంతేగాని ఈ డబ్బులు మాత్రం అడగమాకండి. ఇప్పటికే 20,000 తక్కువైంది సార్. నువ్వు లెక్కలో పూరనుకుంటా, మొత్తం దీంతో కలిపి 30,000 తగ్గినాయి. చూడండి ఈ కానిస్టేబుల్ కొండలరావుతో పెట్టుకుంటే కరకట్టలు తెగిపోతాయి. నేను అమెరికా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ ఒక నీచుని ముందు తరవచ్చడం నేను భరించలేను. ఐ డోంట్ వాంట్ గో అమెరికా. రే ఆకాష్, నువ్వు అమెరికా వెళ్తున్నావురా, వద్దురా. రే వాడు మన డబ్బులు లాక్కున్నాడు కానీ తెలివిని కాదురా. నీకెందుకురా, నేను ఉన్నాను కదా, నువ్వు అమెరికా వెళ్తున్నావు. ఓకే కమాన్ దా. మా అందరికీ అమెరికా నుంచి కాల్ లెటర్స్ వచ్చాయి సార్. అయితే అందరూ ఒకేసారి వెళ్ళడానికి మా దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, కాబట్టి ఫస్ట్ మా ఫ్రెండ్ ఆకాష్ని పంపిద్దాం అనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆకాష్. థ్యాంక్ యూ సార్, నా కోసం వీళ్ళంతా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకొచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 30,000 తక్కువైంది సార్, మీరు కొంచెం హెల్ప్ చేస్తే. ప్లీజ్ సార్, ఈరోజు ఫ్రైడే, మండే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళకపోతే ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. చూడండి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నో డౌట్. ఏదైనా లోన్ శాంక్షన్ చేయాలంటే ప్రాపర్టీ షూరిటీగా చూపించాలి. మాకు ప్రాపర్టీ అంటూ ఏమన్నా ఉన్నాయంటే ఇవే సార్ మా సర్టిఫికేట్స్. మా అందరి డిగ్రీ సర్టిఫికేట్స్ మీ దగ్గర గ్యారంటీగా ఉంచుకున్నైనా ఓ 30,000 ఇవ్వండి సార్. మా ఆకాష్ అమెరికా వెళ్ళి సంపాదించిన డబ్బుతో మీ లోన్ తీర్చేస్తాం. మీరు అనుకున్న ప్రకారం అయితే మా బ్యాంక్ రూల్స్ పర్మిట్ చేయవు. ఎనీహో మా రీజనల్ మేనేజర్ కాంటాక్ట్ చేసి మీకు డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. హాయ్ నీలు. హాయ్ ఆకాష్. ఏంటంత అర్జెంట్గా రమ్మను? అప్పుడే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. అయితే ఓ వారం తర్వాత కనపడు, థ్రిల్లింగ్ గా మాట్లాడుకుందాం. ఆగాగు, నేను ఇంత టెన్షన్ పడుతుంటే కనీసం సంగతి ఏంటని బుజ్జగించి అడగచ్చు కదా. నీళ్ళు నాకు అంత టైం లేదు. సరే చెప్పు.
చెప్పుకో. కనబడుతోందిగా ఏ టికెట్స్? ఎవరికి? నువ్వు మారుతి ఫారెన్ ట్రిప్ వేశారా? ఇది ఆకాశ్ అని కంప్యూటర్ లో మా గురువు గారు, ఆయనకి గురుదక్షిణగా ఇచ్చి పంపుదామని. ఈ టికెట్స్ నేను అడిగానా? అయిన వాళ్ళ అవసరం నోరు విప్పి అడగాల ఆకాష్. బట్ నేను దీన్ని రిజెక్ట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఎందుకు? నన్ను అమెరికా పంపే ప్రయత్నం మా ఫ్రెండ్ చేస్తున్నారు కాబట్టి. అంటే నేను నీ ఫ్రెండ్ని కానా? నీలో నేను చెప్పేది ఏం? నువ్వు చెప్పేది నిన్ను అమెరికా పంపించడానికి డబ్బుల కోసం నీ ఫ్రెండ్స్ ఎంత అవస్థ పడుతున్నారో నాకు తెలుసు. నేను పల్లెటూరు దాన్ని కావచ్చు, కానీ డబ్బులు ఏం దాని కాను. నీలు, మా నాన్న డబ్బులు లేవంటే నన్ను ఎలాగైనా అమెరికా పంపాలని మా ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు పడుతున్నారో నీకు తెలీదు. నేను ఇప్పుడు ఈ టికెట్స్ నీ దగ్గర తీసుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారు, తీసుకోకుంటే నువ్వు ఫీల్ అవుతావు. కానీ నా ఫ్రెండ్స్ హర్ట్ కాకుండా ఉండడమే నాకు ముఖ్యం. నీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ ఆకాష్. ఏయ్, అప్సెట్ అయ్యకూడదు. నేను అమెరికా వెళ్ళినా నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది.